నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం. ప్రారంభోపన్యాసం చేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, హాజరైన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు. ఈ నెల 28లోగా ప్రభుత్వ వేతనం సవరణను ప్రకటించాలి. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి సమ్మెకు దిగుతాం, హెచ్చరించిన ఉద్యోగ సంఘాల నాయకులు. తిరుమల తిరుపతి శ్రీవారిని సాంప్రదాయబద్ధంగా దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవాలయంలో అరగంట పాటు గడిపిన అమిత్ షా జగన్. కుప్పంలో టీడీపీ అక్రమాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు. ఫిర్యాదును సమర్పించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేల్లాపిరెడ్డి. తిరుమల శ్రీవారిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో కలిసి సాంప్రదాయ బద్దంగా దర్శించుకున్నారు. సీఎం జగన్ తో కలిసి ఒకే వాహనంలో శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకున్న వారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జవహర్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. రాత్రి 10 గంటలకు హోంమంత్రి సీఎం జగన్ తిరుమానం ధరించి సాంప్రదాయ వస్త్రాలతో స్వామివారిని దర్శించుకున్నారు. వారిద్దరూ అరగంట పాటు ఆలయంలో గడిపారు. అనంతరం అమిత్ షా తిరుపతి తాజ్ హోటల్ కు, సీఎం జగన్ తాడేపల్లికి తిరుగు ప్రయాణమయ్యారు. భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చాలా కృషి చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. కేంద్ర మంత్రి నుంచి ఉపరాష్ట్రపతి వరకు అనేక కీలక పదవులకు వన్నె తెచ్చారని అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటచలంలోని స్వర్ణ భారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవానికి వెంకయ్యనాయుడుతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. 370 రద్దు బిల్లు ఆమోదంలో వెంకయ్యనాయుడు కీలక పాత్ర పోషించారు. ఎంత ఎదిగినా మన మూలాలు మర్చిపోవద్దని ఒక మాట ఉందే, వెంకయ్య మాతృభూమిని ఎప్పుడు మర్చిపోలేదని అన్నారు. స్వర్ణ భారత్ ట్రస్టు వెంకయ్యనాయుడి గొప్ప ఆలోచన, రైతుల కోసం ఏదో ఒకటి చేయాలని ఆయన పరితపిస్తూ ఉంటారు. గతంలో సిఫార్సుల మేరకు పురస్కారాలు దక్కేవి. ప్రతిభ సేవలతోనే ఇప్పుడు పద్మ పురస్కారాలు వరిస్తున్నాయి. అతి సామాన్య గిరిజనులు పద్మశ్రీలు పొందటం చూస్తున్నాము. కాళ్లకు చెప్పులు లేని సామాన్యులు రాష్ట్రపతి భవన్ కు వస్తున్నారని అమిత్ షా అన్నారు. और कई सारे डिपार्टमेंट में पार्लियामेंट्री अफेयर्स हो, अर्बन डेवलपमेंट हो, ग्रामीण विकास हो, ये सारे डिपार्टमेंट उन्होंने बहुत अच्छे तरह से उन्होंने संभाले हैं. और आज भी जब भी मिलते हैं तब उनके अंदर किसानों के लिए छटपटाहट जो है वो छिप नहीं सकती, वो सरफेस पर आ जाती है. किसानों के लिए क्या करना चाहिए, सरकार क्या कर रही है, नीचे तक पहुंच रहा है या नहीं पहुंच रहा है, ग्रामीण विकास के लिए क्या हो कर रहा है, उसकी बहुत अच्छे तरीके से वो मीमांसा भी करते हैं और जानकारी से अपने आप को अपडेट भी करते हैं. जब प्रोफेसर ने कहा कि कश्मीर कभी देखा है. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో తిరుపతిలో తాజ్ హోటల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభ ఉపన్యాసం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, పుడుచ్చేరి సీఎం రంగస్వామి, తెలంగాణ హోంమంత్రి మహమ్మద్ అలీ, సీఎస్ సోమేష్ కుమార్, తమిళనాడు విద్యాశాఖ మంత్రి పొన్నుడి, ఇన్ఛార్జి గవర్నర్ తమిళసై సౌందర రాజన్, కేరళ రెవెన్యూ మంత్రి రాజన్, అండమాన్ నికోబార్ ఎల్జీ దేవేంద్ర కుమార్ జోషి, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్
ప్రఫుల్ పటేల్ సమావేశానికి హాజరయ్యారు. దక్షిణాది ప్రాంతీయ మండలి 29వ సమావేశం ఎజెండాల మొత్తం 26 అంశాలను పొందుపరిచారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన చర్యల నివేదికలు రెండింటితో పాటు 24 కొత్త అంశాలను చర్చిస్తున్నారు. ఏపీలో మిగిలిన స్థానిక సంస్థల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 36 సర్పంచ్, 68 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ జరిగే గ్రామాల్లో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు మరో 12 మున్సిపాలిటీలకు నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మంగళవారం 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు మరో వాయుగుండం పొంచి ఉంది. థాయిలాండ్, దాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి నవంబర్ 15 నాటికి ఆగ్నేయ ఆసియా బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడింది. ఈ నెల 18 నాటికి తీరానికి వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు తీరం దాటుతుందో స్పష్టత రావాల్సి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. ఆది సోమవారాల్లో అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అమరావతి పరిరక్షణ పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పాదయాత్రను వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరూ ఆపలేదని అన్నారు. టీడీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైకి న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు రైతులు చేస్తున్న పాదయాత్రగా ప్రకటించారు. దానికి అనుమతి లేదంటే కోర్టుకు వెళ్ళి 157 మంది మేము నడుస్తాము, నడిచే 157 మంది ఇదిగో వీళ్ళు అని సరిగ్గా గౌరవ న్యాయస్థానానికి సమాచారం ఇచ్చి ఆ 157 మంది పాదయాత్ర మొదలుపెట్టారు. వారికి సంఘీభావం తెలిపే పేరుతో మీరు పాల్గొనొద్దు అని న్యాయస్థానమే చెప్పినా, వారికి సంఘీభావం తెలిపే పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడు టెలిఫోన్ ద్వారా మినిట్ టు మినిట్ ఫాలోఅప్ చేస్తున్నాడు, జన సమీకరణ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు, బల ప్రదర్శన చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలోని కులాల వారీగా ప్రాంతాల వారీగా అలజడి సృష్టించాలనే ప్రయత్నం కుటిల రాజకీయ వైఖరి పరాకాష్ఠకు చేరింది. సీఎం జగన్ సంక్షేమ పాలనను చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని అన్నారు. పాదయాత్రకు ప్రజా మద్దతులు లేదని, కేవలం టీడీపీ ఆ కార్యకర్తలు మాత్రమే రోడ్లపై నడుస్తున్నారని అన్నారు. పాదయాత్ర పేరుతో అశాంతి రేపాలని చూస్తే తిప్పి కొడతామని సుధాకర్ బాబు హెచ్చరించారు. మనం ఉండని రోజులు, ఈ భూమి మీద మనం ఉండని రోజులు నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు వేసిన పునాది దగ్గరే శాసన రాజధాని శాశ్వతంగా ఉంటుంది, అనగా అసెంబ్లీ సెక్రటేరియట్ అసెంబ్లీ ఉంటుంది, దానిలో ఏమాత్రం సందేహం లేదు. పరిపాలనా రాజధాని విశాఖపట్నంలో ఉంటుంది, న్యాయ రాజధాని కర్నూల్లో ఉంటుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దాన్ని వ్యతిరేకిస్తున్న కొంతమంది రైతులు, అనగా రైతుల వేషాల్లో ఉన్నటువంటి హైటెక్ రైతులు ఈ రోజున రోడ్డు మీద ఒక దగాకోరు పని చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు యొక్క విష కౌగిలిలో, నారా చంద్రబాబు నాయుడు చేసిన ఓ కుటిల రాజకీయ రచనలలో అమాయకులైన రైతులు చిక్కుకుపోయి వెలువెల్లాడుతుంటే రైతుల పేరుతో మళ్ళీ పాదయాత్రని ప్రారంభించారు. కేవలం మా తుళ్ళూరులోనే రాజధాని ఉండాలన్న ఏకైక డిమాండ్. ఇది చాలా శోధ్యంగా ఉంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు బెంగళూరులో జరిగిన ల్యాండ్ సెటిల్మెంట్ కారణమని నిందితుల్లో ఒకడైన మాజీ డ్రైవర్ దస్తగిరి తన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో పేర్కొన్నాడు. భూమి సెటిల్మెంట్ కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన డబ్బులు వివేకానందరెడ్డి మిగతా వారికి వాటా ఇవ్వనందుకే హత్య జరిగినట్లు అందులో పేర్కొన్నాడు. హత్యలో తనతో పాటు వివేకాతో కలిసి సెటిల్మెంట్ చేసిన ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు తెలిపారు. దస్తగిరి నుంచి ఆగస్టు 30 సెక్షన్ 164 కింద సిబిఐ అధికారులు కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు. అందులో దస్తగిరి చెప్పిన వివరాల ప్రకారం బెంగళూరులో ఓ భూమికి సంబంధించి వివేకానందరెడ్డి ఆయన అనుచరుడిగా ఉన్నారు
ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జల మహేశ్వరరెడ్డిలు సెటిల్మెంట్ చేశారు. ఇందులో 8 కోట్లు వచ్చాయి. ఆ డబ్బులో వివేకానంద రెడ్డి మిగతా ముగ్గురికి వాటా ఇవ్వలేదు. భూమి సెటిల్మెంట్ కోసం తాము అనేక నెలలు తిరిగినప్పటికీ పైసా రాకపోవడంతో మిగతా ముగ్గురు అసంతృప్తితో రగిలిపోయారు. ఈ విషయమై పలుమార్లు వారి మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఈ విభేదాల నేపథ్యంలో వివేకాను హత్య చేశారని పేర్కొన్నాడు. కుప్పంలో టీడీపీ అక్రమాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేలప్పిరెడ్డి, నవరత్నాలు వైఎస్ చైర్మన్ నారాయణ మూర్తి వినతి పత్రం అందజేశారు. అనంతరం లేలప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు పడుతున్న పాటలు చూస్తుంటే జాలి కలుగుతుందని అన్నారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఈ ఎన్నికల్లో ఉనికి చాటుకోవటానికి అడ్డదారిలో ప్రయత్నిస్తున్నారని అన్నారు. విశాఖపట్నంలో పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. అక్కయ్యపాలెం, మధురానగర్, బీచ్ రోడ్, తాటి చెట్లపాలెం, అల్లిపురం, అసిల్మెట్ట, సీతమ్మతార, గురుద్వారా, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. ఉదయం 7:15 సమయంలో భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వేతన సవరణపై 28 ప్రకటించకపోతే ఉద్యమిస్తామని ప్రకటించారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి సమ్మెకు నోటీసు ఇచ్చి సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఈ నెలాఖరులోగా వేతన సవరణ కూడా ప్రకటించాలని అన్నారు. తమ డిమాండ్లు పట్టించుకోకపోతే ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. గత 2.5 ఏళ్లుగా ఉద్యోగుల సమస్యలేవి పరిష్కారం కాలేదని అన్నారు. ఏపీ ఐకాసా అమరావతి చైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, వైవీరావు విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో లోవ కొత్తూరులోని తలుపులమ్మ తల్లి క్షేత్రంలో కార్తీక శోభ సంతరించుకుంది. ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ప్రకృతి సోయగాల ఎత్తైన కొండలు, పచ్చటి లోయలు, చెట్ల నడుమ ఆహ్లాదకర వాతావరణంలో కొలువైన శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారిని కార్తీక మాసం దశమి ఏకాదశి పవిత్ర దినాలు కావటంతో భక్తులు పెద్దెత్తున క్షేత్రానికి చేరుకున్నారు. అమ్మవారి నిలువెత్తు విగ్రహం వద్ద పలు రకాల పిండి వంటలు నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అగరబత్తి తో వెలిగి గ్రామ పంచాయతీ వార్డు ఎన్నికల పోలింగ్ ను నూజివీడు డిఎస్పీ శ్రీనివాసులు పరిశీలించారు. ఆగిరిపల్లి గ్రామంలో 4వ వార్డు, చిన్న ఆగిరిపల్లి గ్రామంలో 1వ వార్డు ఎన్నికలు జరుగుతున్న స్కూల్ వద్ద పోలీస్ బందోబస్తు నిర్వహించారు. బోర్వంచ గ్రామంలో 3వ వార్డుకి జరుగుతున్న ఉప ఎన్నికల్లో పక్షవాతంతో నడవలేని వృద్ధురాల్ని పోలింగ్ కేంద్రానికి పోలీసులు తీసుకువెళ్లి మానవత్వం చాటుకున్నారు. తాడికొండ నియోజకవర్గం పరిధిలోని వేమవరం గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ బూత్ ను నర్సరావుపేట డిఎస్పీ విజయభాస్కర్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిరంగిపురం మండలంలోని వేమవరం, కండ్రిక, గుండాలపాడు గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించడం జరిగిందని అన్నారు. ఓటర్లు తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. డిఎస్పీతో పాటు సీఐ అచ్చయ్య, ఎస్ఐ అజయ్ బాబు పాల్గొన్నారు. బయట కొండ తాగిరండి.
పోయిన రూమ్ ఎక్కడ వాటర్ పార్టీ నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు బాలల హక్కుల దినోత్సవాలు జరుగుతాయని పిడి మనోరంజని ప్రకటించారు. చేప్రోలు మండలం నారాకోడూరులో క్రిస్టియన్ మిషన్ సర్వీసెస్ చిల్డ్రన్స్ హోమ్లో ఆదివారం జిల్లా స్థాయి బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిడి మనోరంజని పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ విజయ్ కుమార్, పిఓఐసి విజయ్ కుమార్, సూపర్వైజర్ శ్రీదేవి పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలోని బాలలందరికీ కూడా ఈ 2021 బాలల దినోత్సవ శుభాకాంక్షలు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరఫున తెలియజేసుకుంటున్నాను. అలాగే జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుండి, జాయింట్ కలెక్టర్స్ దగ్గర నుండి కూడా శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా చిల్డ్రన్స్ డేని ఈరోజు మనం నారాకోడూరు గ్రామంలో ఈ క్రిస్టియన్ మిషనరీ సంస్థతో కలిసి నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ నవంబర్ మాసం అంతా కూడా దత్తత మాసంగా ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం. అలాగే నవంబర్ 14 నుండి 20 వరకు బాలల హక్కుల వారోత్సవాలు జరుగుతాయి. ఈ వారోత్సవాల భాగంగా ఈరోజు ప్రారంభ దినోత్సవం. బాలలకున్న హక్కులు ఏమంటే ముఖ్యంగా 4 హక్కులు ఉన్నాయి. జీవించే హక్కు, రక్షణ హక్కు, అభివృద్ధి చెందే హక్కు, అలాగే భాగస్వామ్య హక్కు. ఈ హక్కులన్నింటినీ పిల్లలకు అందజేయడంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం తరఫున పనిచేసిన వాళ్ళు, అలాగే స్వచ్ఛంద సంస్థల తరఫున పనిచేసిన వాళ్ళు, బాలబాలికల తల్లిదండ్రులు అందరూ కూడా కృషి చేస్తేనే వాళ్ళ హక్కులు వాళ్ళకు అందుతాయి. కాబట్టి వీటి మీద అవగాహన కలిగించడం కోసం ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నాము. అలాగే దత్తత మాసం ఎవరైతే పిల్లల్ని అబాండెండ్ వదిలివేయబడిన పిల్లలు, అనాథలు ఉంటే గనక వాళ్ళని ఒక మంచి కుటుంబంలో దత్తత ఇవ్వడం ద్వారా ఆ పిల్లవాడు ఏదైతే కోల్పోయాడో కుటుంబంలో ఉంటే, అలాగే గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కూడా పిల్లలందరూ ఇలాంటి సంస్థల్లో కంటే కూడా ఒక కుటుంబంలో ఉండాలి. కుటుంబంలో ఉంటే ఆ ప్రేమ, ఆప్యాయత, ఆ భావోద్వేగాల సమన్వయం అన్నీ జరుగుతుంది. కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగా, దత్తత మాసంలో భాగంగా కూడా మన దగ్గర ఉన్న శిశు గృహాల్లో ఉన్న పిల్లల్ని, అలాగే స్వచ్ఛంద సంస్థల తరఫున అనాథాశ్రమాల్లో ఉన్న పిల్లల్ని కూడా దత్తత ఇవ్వడానికి ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. ఆ ప్రక్రియ మొదలుపెట్టాము. అలాగే బాలలందరూ కూడా చక్కగా చదువుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, విద్యా హక్కు చట్టం ప్రకారం, అలాగే నూతన ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది మనకి గత సంవత్సరం. దాని ప్రకారం కూడా అంగన్వాడీ కేంద్రాలని దగ్గరలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో విలీనం చేస్తున్నాము. మన జిల్లాలో 201 పాఠశాల అంగన్వాడీ కేంద్రాలని దగ్గరలో ఉన్న పాఠశాలలో, ఎలిమెంటరీ పాఠశాలలో విలీనం చేయడం జరుగుతుంది. అలాగే వాటిని ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలని ప్రీ ఫౌండేషన్ స్కూల్స్గా పిలుస్తాము. ఇక నుండి వాళ్ళకి కావాల్సిన పూర్వ ప్రాథమిక విద్యలు, అంటే పిల్లల యొక్క సమగ్ర అభివృద్ధికి 5 సంవత్సరాల్లోపే మంచి పునాది పడాలి, అదే ఉద్దేశంతో అంగన్వాడీలు ఏర్పాటు చేయబడినాయి. కాబట్టి అంగన్వాడీల ద్వారా జరిగే పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలన్నింటినీ ఎఫెక్టివ్గా నిర్వహించి పిల్లల సమగ్ర అభివృద్ధికి, అంటే శారీరక, మానసిక, సాంఘిక, భావోద్వేగ అభివృద్ధికి, భాషాభివృద్ధికి, నైపుణ్యాభివృద్ధికి, ఇన్ని అభివృద్ధులు కూడా అప్పునాది అనేది 5 సంవత్సరాల్లోపు పడుతుంది. కాబట్టి దానికి తగినట్లుగా మా డిపార్ట్మెంట్ ద్వారా కృషి చేస్తున్నాం. అలాగే ఈ వారోత్సవాల కార్యక్రమాలన్నింటినీ కూడా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా నిర్వహించి 20వ తారీఖున ముగింపు కార్యక్రమాలు జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. గుంటూరు జిల్లా నూచెండ్ల మండలం తెల్లబాడు గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం కోటేశ్వరమ్మ మాట్లాడుతూ ముందుగా పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. అనంతరం బాలకృష్ణరావు మాస్టర్ జవహర్లాల్ నెహ్రూ ప్రత్యేకతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటాము. ఆయన జవహర్లాల్ నెహ్రూ గారు ఎప్పుడు పుట్టారు? 1869 నవంబర్ 14. కానీ ఆ నవంబర్ 14న ఫస్ట్ నుంచి జరుపుకోవట్లా మనం 1964 నుంచి ప్రతి నవంబర్ 14న మనం బాలల దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ ప్రధానమంత్రి గారికి పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన ఏ మీటింగ్లకు కానీ ఏ సమావేశాలకు పోయినా సరే అక్కడ వెతికి చూసేవాళ్ళంట. ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరన్నా చిన్నపిల్లలు ఉన్నారేమో, లేదా స్కూల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళతో గడిపితే ఆయనకి
చాలా మనశ్శాంతిగా ఉంటుందంట. ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యులు అందులో పనిచేసే స్టాఫ్ అనుమతితోనే ప్రభుత్వం కళాశాలల్లో చేరామని ఆంధ్రప్రదేశ్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ చీఫ్ అడ్వైజరీ సాంబిరెడ్డి తెలిపారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొంతమంది కావాలని ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎటువంటి ఒత్తిడికి గురి చేయకుండానే స్వచ్ఛందంగా యాజమాన్యులు కళాశాలల్లో పనిచేసే స్టాఫ్ తీసుకున్న నిర్ణయం మేరకే ప్రభుత్వ కాలేజీల్లో చేరామని ఆయన తెలిపారు. ప్రభుత్వ అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఎవరైనా తిరిగి ఎయిడెడ్ కాలేజీల్లో కొనసాగాలంటే తిరిగి వచ్చేందుకు ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చిందని గుర్తు చేశారు. అనంతరం ఆక్టా అధ్యక్షులు మోహన్ రావు మాట్లాడారు. ప్రభుత్వం వారు మొదట ఒక నిర్ణయం చేశారు, ఎయిడెడ్ కళాశాలను కూడా మనమే తీసుకుని మనమే నడుపుదాం అనేటువంటి నిర్ణయం చేసినప్పుడు చాలా మంది మేనేజ్మెంట్స్ వ్యతిరేకించింది. మా కళాశాల మేము అని అప్పుడు రెండో ప్రతిపాదన తీసుకొచ్చారు. ఒకవేళ మీరు కనుక నడపలేకపోతే మాకు అప్పచెప్పడం అనేటువంటి మొదట ఆప్షన్. రెండోది, సో మీరు నడిపితే పూర్తిగా అన్ఎయిడెడ్లో నడపండి లేదా ఎయిడెడ్లో నడపండి, సో మా మీ దగ్గర ఉన్నటువంటి ఎయిడెడ్ స్టాఫ్ ప్రభుత్వానికి ఇచ్చేయండి అని రెండో ఆప్షన్. సో ఇక్కడ ఇది చాలా చర్చలు జరిగినాయి. మరి అధికారులు, మా స్పెషల్ చీఫ్ సతీష్ చంద్ర గారు, కమిషనర్ గారు, మరి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ హేమచంద్ర రెడ్డి గారు, పలు దఫాలుగా మమ్మల్ని పిలిచారు, మీ సలహాలు ఏంటి, మీ సూచనలు ఏంటి చెప్పండి. మేమేం చెప్పామంటే, సార్ కొన్ని కళాశాలన్నా కొనసాగించమని మొట్టమొదట మేము అడగటం జరిగింది. అయితే ఇట్లా ఉండకూడదు, ఉంటే ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాం లేదా గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 2020 ఎడ్యుకేషన్ విద్యా విధానంలో ఉంది. సో విద్య అనేటటువంటిది ఒక సెక్టార్లోనే ఉండాలి, అటు ప్రైవేటా ఇటు ప్రభుత్వం. సో మేము నడుగుతాం మాకు ఇవ్వండి అన్నప్పుడు మేనేజ్మెంట్ వ్యతిరేకించినప్పుడు, సరే మీరు పూర్తిగా అన్ఎయిడెడ్ గా నడుపుకోండి, ఆ ఎయిడెడ్ అధ్యాపకుడు మాకు ఇవ్వండి అని చెప్పారు. కళాశాలల్లో కొంతమంది కొన్ని అసోసియేషన్ వాళ్ళు ఇది ఆ ఎయిడెడ్ కళాశాలను నిర్వహణ చేస్తూ వాళ్ళ ఆస్తుల్ని తీసుకోవాలనే ఉద్దేశంతో ఇదంతా ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పి చేయటం అనేది, అట్లనే కొంతమంది దగ్గర విద్యార్థి సంఘాలు కూడా కొంతమంది యాజిటేషన్ చేయటం అనేది ఇందులో జరిగింది. సపోజ్ ఆనంద్పూర్ లో ఒకటి కానీ లేకపోతే విశాఖపట్నం ఒకటి కానీ ఇట్లాంటి జరిగిన సంఘటనలు ఉన్నాయి. కానీ అక్కడ ఆనంద్పూర్ లో జరిగినటువంటి సంఘటనలో జరిగిన అంశాన్ని పూర్తిగా బయట తీసుకురాకుండా వివిధ రకాలుగా దాన్ని క్లియర్అప్ చేసి గవర్నమెంట్ కి గవర్నమెంట్ యొక్క ఉద్దేశాన్ని దురుద్దేశం ఆపాదించే ఉద్దేశానికి దురుద్దేశం ఆపాదించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ గొడవ అంతా ఎందుకు, మనకి మనం ఆస్తులను తీసుకోవాలనే ఉద్దేశం మాకు లేదు కాబట్టి మళ్ళీ ఎవరి కాలేజీలు మాకు రన్ చేసుకున్నట్టయితే వాళ్ళ కళాశాలను వాళ్ళకి ఇచ్చేస్తాము అని చెప్పి రీసెంట్ గా నిన్న ఆ ఫోర్త్ ఆప్షన్ అనేది ఒకటి ఇచ్చారు. అందు మీ అందరికి అది తెలిసింది. ఫోర్త్ ఆప్షన్ లో ఏముందంటే, మీ కళాశాలను మీరు మీ స్టాఫ్ మీరు వెనక్కి తీసుకోండి, మీ కళాశాలను మీరే నిర్వహించుకోండి, మీ ఆస్తులు మాకు ఎవరికి ఏమవద్దు, మేము ఆస్తులు ఎవరిని తీసుకోవడానికి సిద్ధంగా లేము, మళ్ళా మీ గ్రాంట్ నైడ్ యాజిటీస్ గా కంటిన్యూ అవుతుంది, ఎక్కడ ఒక రూపాయి కూడా తగ్గించకుండా మేము గ్రాంట్ నైడ్ మీకు ఇస్తామని చెప్పి ఫోర్త్ ఆప్షన్ ఇస్తూ ఆ జీవోని రిలీజ్ చేయడం జరిగింది. అది అందరూ తీసుకున్నారు. నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు 54 జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు పౌర గ్రంథాలయ శాఖ డైరెక్టర్ ప్రసన్న కుమార్ తెలిపారు. శనివారం గుంటూరు అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థిని విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, వేషధారణ పోటీలతో పాటు వివిధ రకాల పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ దేవానంద్ మాట్లాడారు. పార్టిసిపేట్ చేస్తారు ఈ సందర్భంలో. జిల్లా గ్రంథాలయ సంస్థ అంటే పబ్లిక్ అవేర్నెస్ తేవడానికి గ్రంథాలయం గతంలో ఎట్లా ఉందో అది దాని కన్నా ఒక భిన్నంగా చేయాలని ఆలోచనతో మేము పోగ్రామ్ చాలా సీరియస్గా తీసుకొని గ్రంథాలయ వ్యవస్థని అభివృద్ధి చేయడానికి జగనన్న ఆశయాన్ని నెరవేర్చడానికి మేము ఉపయోగిస్తున్నాం. ఓకే. ప్రకాశం జిల్లా చీరాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో యువజనోత్సవాలు జరుగుతున్నాయి. ఆదివారం రోటరీ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన డాన్స్ బేబీ డాన్స్ పోటీలు ఆరంభించాయి. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలలో రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల అధ్యక్షులు డోగిపర్తి వెంకట సురేష్, సెక్రటరీ పోలుదాసు రామకృష్ణ, కొండేటి మురళీకృష్ణ రోటరీ సభ్యులు పాల్గొన్నారు. భారతదేశ తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు వినుకొండ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. నెహ్రూ చిత్రపటానికి వినుకొండ ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. సమర్థవంతంగా పరిపాలన చేసి
పాటించాలి ప్రజలకు అన్ని విధాల ఎలా ఆదుకోవాలి అని చెప్పి ఆయన చాలా మనసు పెట్టి ఆలోచించేవారట ఆయన ఈ రోజుకి ఆ రోజుకి చాలా తేడాలు ఉన్నాయి పరిస్థితి ఆ రోజు భారతదేశం అంటే చాలా పేద దేశంగా తయారు చేసి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం దాచేపల్లి మున్సిపల్ మున్సిపాలిటీ ఎన్నికలు మొదటిసారిగా జరుగుతున్నాయని తమ ఓటు హక్కును వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని గురిజాల ఎమ్మెల్యే కాసు మహేశ్వరరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రగిరి యశరత్నం, దాచేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గ్రామం నుంచి పట్టణమైంది కాబట్టి పట్టణ వాసులు అంటున్నాం. పట్టణ వాసులు మొట్టమొదటిసారి తమ ఓటు హక్కును నిర్భయంగా నిర్ముఖమాటంగా వినియోగించుకునే రోజు. అందరు కూడా వచ్చి ఓటు వేసి ఒక మంచి పాలనకి నాంది పలకాలి. మంచి కార్యవర్గం కౌన్సిలర్లు, చైర్పర్సన్ రెండు చోట్ల కూడా చైర్పర్సన్ అభ్యర్థులు ఎన్నుకునేదానికి వాళ్ళు దోహదపడాలని పేరు పేరున నేను అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దయచేసి ఎవ్వరు కూడా తమ ఓటు హక్కును వినియోగించకుండా ఉండొద్దు. ఇది మీకు ఈ రాజ్యాంగం ఈ దేశంలో ఇస్తున్న హక్కు. మీ హక్కుల్ని మీరు హాయిగా స్వేచ్ఛగా వినియోగించండి. తప్పకుండా గతంలో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారిని, కృష్ణదేవరాయలు గారిని నన్ని ఆశీర్వదించారో అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని మీకు సేవ చేసుకునే అవకాశం, మీకు రుణం తీర్చుకునే అవకాశం, ఇంకా మిగిలిపోయిన పనులన్నీ కూడా మీ వార్డులలో మంచినీళ్లు, రోడ్లు, ట్రైన్లు, కమ్యూనిటీ హాల్స్ లేదు నవరత్నాల్లో ఎక్కడన్నా పెన్షన్లు, ఇళ్ల పట్టాలు మిగిలిపోయిన వాళ్ళకి ఇప్పించి ఇందాక నేను చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేమందరం కూడా మీకు సేవ చేసుకునే అవకాశం భాగస్వామ్యులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరిచిన కౌన్సిలర్లని, చైర్పర్సన్ అభ్యర్థిని గెలిపించవలసిందిగా, ఫ్యాన్ గుర్తుపై వేసి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జె నివాస్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాలోత్సవ్ 2021ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కృష్ణా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉల్లాసంగా బాలోత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పిల్లలందరికీ ఉల్లాసం, ఉత్సాహంతో పాటు విద్యా, క్రీడలు, సైన్సు తదితర అంశాలపై అవగాహన కల్పించే స్టాల్స్ ఏర్పాటు చేశారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండల సమావేశం. ప్రారంభోపన్యాసం చేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, హాజరైన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు. ఈ నెల 28లోగా ప్రభుత్వ వేతనం సవరణను ప్రకటించాలి. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి సమ్మెకు దిగుతాం, హెచ్చరించిన ఉద్యోగ సంఘాల నాయకులు. తిరుమల తిరుపతి శ్రీవారిని సాంప్రదాయబద్ధంగా దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవాలయంలో అరగంట పాటు గడిపిన అమిత్ షా జగన్. కుప్పంలో టీడీపీ అక్రమాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు. ఫిర్యాదును సమర్పించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేల్లాపిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.